తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికారుల ఏర్పాట్లు పోలింగ్ సిబ్బందికి ఈవీఎంల పంపిణీ పోలింగ్ రోజు స్కూళ్లకు సెలవు ఇవ్వట్లేదని ఫిర్యాదులు ఆదేశాలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామన్న ఈసీ తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్ రక్తదానం చేసిన మంత్రి కేటీఆర్ చార్నార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయాలని పిలుపు ఎన్నికల కమిషన్ని కలిసిన వైసీపీ నేతలు ఒకే వ్యక్తికి ఏపీ తెలంగాణలో ఓట్లపై ఫిర్యాదు ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ డిసెంబర్ 1కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ఎల్లుండి జనసేన విస్తృత స్థాయి సమావేశం ఎన్నికలకు పార్టీ శ్రేణుల సమాయత్తంపై దిశానిర్దేశం కొత్త పార్టీ పెట్టే యోచనలో జేడీ లక్ష్మీనారాయణ విశాఖ నుంచే పోటీ చేస్తానని వెల్లడి టన్నెల్ నుంచి బయటపడ్డ కార్మికులకు ఉత్తరాఖండ్ సీఎం పరామర్శ ఆర్థిక సాయం అందజేసిన ముఖ్యమంత్రి వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఢిల్లీలో చిరుజల్లులు తగ్గుతున్న కాలుష్యం ఆంక్షలు సడలించిన అధికారులు